समस्या, ताप नीति समस्या, एक्सीडेंट्स, ड्राइविंग अभी का प्लास्टिक विनियोग चाला दारुणमैन समस्या ఇవాళ ఎదుర్కొంటున్నాం మనం. ఎవరో ఎవరు కొట్టుకోకూడదు అవునా కదా. మా విద్వా ఏముంటుంది అది సహనాభవతు సహనో గుణోక్తు చదువుతారా ఎవరన్నా? చెప్తారు సార్ చెప్తారు రేపటి నుంచి. సహవీర్యం కరమావహే మా విద్విషాహే అంటారు కదా. మేమేమో కొట్టుకోము, మేము అందరం కలిసి ఉంటాము, మేము కలిసి భోజనం చేస్తాము, కలిసి మాట్లాడుకుంటాము, కలిసి పోట్లాడుకుంటామా? అలాగే మనకి ప్రధానమైన సమస్య ప్లాస్టిక్ సమస్య. ప్లాస్టిక్ని వీలైనంత వినియోగం తగ్గించుకోవాలి. అలానే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్ ఉంది, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగొచ్చు, మళ్ళీ ఇంకోసారి నీళ్ళు పోసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ బాటిల్ని వేరే నీళ్ళు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ ప్లాస్టిక్ బాటిల్కి ఇక్కడ హోల్ పెట్టేసి ఇక్కడ కట్ చేసి తగ్గి మొక్కలు పెంచుకోవచ్చు. లేదా దీన్ని ఏం చేయొచ్చు, ఇది తగలబెట్టేసి అక్కడ పడేస్తాం, తగలబెట్టుకుంటుంది, తగలబెట్టేవచ్చు. దాన్ని ఏం చేయాలంటే వీలైనంత యూజ్ ప్లాస్టిక్ బట్ డోంట్ త్రో. యూజ్ అండ్ త్రో అంటారు కదా, యూజ్ అండ్ త్రో కాదు, యూజ్ అండ్ యూజ్ రీయూజ్. దాన్ని ఉపయోగించాలి, ఉపయోగిస్తూ ఉండాలి. అలానే ఇదంతా నల్లగా అయిపోయి ఇదంతా ఇది అయిపోయిన తర్వాత ఇందులోనే నీళ్ళు తాగుతారండి. మా సాయి మాస్టర్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చి చెప్పాడు, ఆయన ప్లాస్టిక్ రీయూజ్ చేయమన్నాడు. ఇది ఇది ఎంతైనా పది సంవత్సరాలైనా ఇదే ఇదే బాటిల్లో తాగుతాము అది తెలియజేయాలంటే పది రోజులు రెండు రోజులు వాడాలి. అయిపోయిన తర్వాత ఆడేసి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కట్ చేసుకోవాలి, మట్టి వేయాలి, ఎర్రమట్టి వేయాలి, అది వేసుకుని అందులో అన్ని రకాల మట్టి వేసి అందులో పువ్వు మొక్క పెట్టాలి, ఒక టమోటా మొక్క పెట్టాలి, ఇద్దరు హాయిగా టమోటా వస్తుంది. యూట్యూబ్లో కొట్టండి ప్లాస్టిక్ హౌ టు గ్రో ప్లాంట్స్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ అని యూట్యూబ్లో కొట్టి చూడండి, కొన్ని వందల వీడియోలు వస్తాయి, కొన్ని వందల వీడియోలు. ఇలాగ ఒక బాటిల్ని ఇలా పెట్టి, ఒక బాటిల్ మీద బాటిల్ పెట్టి, బాటిల్ మీద బాటిల్ పెట్టి, బాటిల్ మీద బాటిల్ పెట్టి, ఇలా గోడ మీద పెట్టి ఇందులోంచి మొక్కలు ఇలా హాఫ్ కట్ చేసి ఇందులోంచి మొక్కలు పెంచారు. నిన్న మా ఇంటికి వచ్చారు కదా, మా ఇంటికి వచ్చినప్పుడు ఆ బాటిల్లో చూసారు. అలా ఇక్కడ పెట్టండి, ఒక యాక్టివిటీ పెట్టుకోండి. మళ్ళా నేను వచ్చేటప్పటికి ఏదో ప్లాస్టిక్ బాటిల్లో అక్కడో అక్కడక్కడ ఒక ఇక్కడ ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్, అక్కడ ఒక మంకి మనీ ప్లాంట్ పెట్టండి. మనకి అక్కడ ఉన్నాయి ఏదో తొట్లు ఉన్నాయి, ఆ పాత తొట్లు ఉన్నాయి, పాత తొట్లు ఒక కుండీలు ఒక మొక్క పెట్టండి. రోజు నీళ్లు పోయింది చక్కగా మనకి ఇది జరుగుతుంటుంది, మనకి ఆక్సిజన్ అవుతుంది. మన ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయంటే వాటిల్లో ఏమన్నా వేసుకోండి, ఆ కట్ చేసుకున్నప్పుడు మన చేతులు కట్ చేసుకోకూడదు. ఏ పని చేస్తున్నా శ్రద్ధగా చేయాలి, భోజనం చేస్తున్నప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. అంటే ఇంకా చెప్పాను కదా, మనసు పెట్టి చేసుకోవాలి ఏ విషయం అయినా సరే. అక్కడ కాదు మనం తింటూ ఉంటాం, వాడు పొడి చేస్తూ ఉంటాడు వాడు టీవీలో, మనం ఇలా తింటూ ఉంటాం, మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నామా? అమ్మ ఎంత చక్కగా ఉండిందో, ఎంత బాగుంది కూడ, చాలా బాగుందమ్మా అని ఎప్పుడో మెచ్చుకున్నాను. ఒక గోల్డెన్ రూల్స్ అని చెప్తాను నేను, ఒక ఆరు మాటలు చెప్తాను మీకు. ఫస్ట్ విషయం ఏంటంటే సారీ. ఎంతమంది చెప్తాం సారీ అని చెప్పాలి. ఇప్పుడు సపోజ్ పెద్దవాళ్ళకి చెప్తాం, సార్లకి చెప్తాం, అమ్మకి చెప్తాం, అమ్మకి నాలుగు సారీ చెప్తామో చెప్పాలి. చెల్లికి కానీ అక్కకి కానీ తమ్ముడికి కానీ అన్నకు కానీ సారీ చెప్పాలి. అదే అమ్మ కదా, అన్న కదా, అక్కడ కదా, అక్క కదా, తమ్ముడు కదా, ఎవరైనా సరే ఏదైనా సారీ, లేదా తెలుగులో నన్ను క్షమించు, నేను పొరపాటు అయింది, సారీ పొరపాటు అయింది అని చెప్తే కొన్ని గొడవలు రావు. ఉదాహరణకి ఈ రూల్స్ పెట్టేటప్పుడు
కొన్ని ప్రపంచంలో కొన్ని పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు జరిగాయి అవి ఎందుకు జరిగాయి అని చెప్పి ఆలోచిస్తే ఈ ఆరు విషయాలు తెలియాలి సారీ చెప్పకపోవడం వల్ల ఒకరినొకరు కొట్టేసుకున్నారు ఏం లేదు ఒకడు వచ్చాడు టీ అడిగాడు టీ తాగాడు నేను డబ్బులు ఇచ్చాను అన్నాడు రూపాయి ఇచ్చాను అన్నాడు వాడు ఇవ్వలేదు అన్నాడు నేను ఇచ్చాను అన్నయ్య అన్నాడు నువ్వు ఇవ్వలేదు అన్నాడు నేను ఇచ్చానని చెప్తున్నావు కదా అన్నాడు వాయిస్ రైజ్ అయ్యింది నువ్వు ఇవ్వలేదని చెప్పాను కదా అన్నాడు సర్లే నువ్వు ఇవ్వలేదు పోలే ముష్టోడి చేశాను అనుకుంటానులే అన్నాడు రైట్ నువ్వు అంత మాట అంటావా అన్నాడు ఇద్దరు పోటీ చేసుకున్నాడు సారీ అన్న అది మర్చిపోయిట్టున్నాను నేను పోలేనా నేనే మర్చిపోయిట్టాను సారీ అన్న 1 రూపాయి కదా 1 రూపాయి టీ గురించి రెండు ఐదు అంటే ఒక్కసారి అయిపోయినా చెప్తే కొన్ని జీవితాలు నిలబడేవా థ్యాంక్ యూ అనే పదం కూడా ఏదన్నా ఎవరన్నా సరే ఏదైనా చేశారంటే థ్యాంక్ యూ బాగుంది చాలా సంతోషం ధన్యవాదాలు చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పడం తప్పే ఉంది తప్పేం లేదు కదమ్మా థ్యాంక్ సారీ థ్యాంక్ యూ విల్ యూ ప్లీజ్ అంటే ఏంటనమాట ఇక్కడ ఒకటి గమనించారా ఏం గమనించారు సారీ ఒకటి రెండు థ్యాంక్ యూ ఇప్పుడు ఏం గమనించారు మీరు విల్ యూ ప్లీజ్ రైట్ మీ అంత అందంగా ఉండదు నాకు ఏమనుకోవద్దు మీ అంత అందంగా రాదు అంటే ఏంటన్నమాట సారీ ఒకటి ఉంది థ్యాంక్ యూలో రెండు ఉన్నాయి విల్ యూ ప్లీజ్ మూడు ఉన్నాయి అంటే నాలుగు నాలుగు ఏంటిది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఏం చెప్పాలి ఎవరైనా సరే థ్యాంక్ యూ చెప్పాం వాట్ ఈజ్ యువర్ అదే విల్ యూ ప్లీజ్ రండి మీరు తొందర ఉన్నారు నేను పొందుతాడు కొంచెం నాకు మంచిగా తీసుకొస్తారా విల్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్ ప్లీజ్ ప్లీజ్ అంటారా అంటే ఏంటి కదా సార్ హాయ్ ఏం తీసురా హాయ్ నేను ఏం తీసుకుంటూ ఉంటాను ఎవరినైనా సరే రిక్వెస్ట్ రిక్వెస్ట్ అడగా విల్ యూ ప్లీజ్ తర్వాత మనం వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ నాలుగు నాలుగులో నాలుగు పదాలు ఎప్పుడైనా మనం మన దగ్గర మన తోటి ఫ్రెండ్స్ కానీ నేనేం చెప్తే అదే వేదం నేను చెప్తున్నాను ఇలాగే చేయాలి ఇదే చేయాలి అవును రాజనాగేశ్వరి నాగేశ్వరి ఏంటండి నాగేశ్వరి నేను ఇలా చేద్దాము అవును అని స్వప్నశ్రీ స్వప్నశ్రీ ఒకటి మనం ఏం చేస్తే బాగుంటుంది ఇలాగే ఇక్కడ ఇలా మొక్క పెట్టుకున్నాము ఇక్కడ మన ఈ ప్లాన్ పెట్టుకున్నాము ఇక్కడ ఈ ప్లాన్ పెట్టుకున్నామా స్వప్నశ్రీ ఒకటి అలా కాకుండా నేను మనీ ప్లాన్ పెట్టేస్తాను ఎవరు ఎవరు చెప్పినా సరే ఎవరు వద్దనా సరే నేను పెట్టేస్తాను ఇక అంటే ఎలా అనుకుంటుంది మీకు ఇక్కడ ఏమని పెట్టింది అప్పుడు ఏమని చేయాలి స్వప్నశ్రీ ఏమన్నది అంటే మహేశ్వరి ఇక్కడ గులాబీ ప్లాంట్ రోజు రోజు ఫ్లవర్ ప్లాంట్ బాగుంటుంది కదా మనీ ప్లాంట్ ఏమో ఆ వెనకాల తెచ్చుకుని వెనకాల నుంచి అలాగే అలా పెట్టుకున్నాం అని చెప్పారు అంటే ఏంటన్నమాట ఒపీనియన్స్ని గ్యాదర్ చేయాలి ఎప్పుడు కూడా ఏ పనైనా అందరికీ పెర్ఫెక్షన్ ఉండదు ఎవరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికే చెప్తారు మన అందరి ఆలోచనలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందరి ఆలోచనలు మనం చూసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒక తెలుగు పద్యం గుర్తు వస్తుంది నేను అంటే మేము
మనుజుడేపోగేసి పరుడు మహిళో సుమతి. అంటే మనం ఎవరేం చెప్పినా వినాలి. ఇదిగో వాడు ఏమంటాడు, వాడు ఇదిగో వెళ్ళి అక్కడ ఆ షాప్లోకి వెళ్ళి ఏదో తీసుకురా అని చెప్పాడు సార్. అలాగే వెళ్ళిపోతాను, వెళ్ళిపోకూడదు. మరి వర్షం వస్తుందా, వర్షం వస్తుందో ఒక జాగి వెళ్దాం, వర్షం ఆగిపోయి వెళ్దాం, అంటే గుడి ఎత్తుకుని వెళ్దాం, అది ఎక్కువ చాలా వెళ్ళాలి. అయితే మరి మళ్ళీ ఇలాగ చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఇలాగ ఒపీనియన్స్ తీసుకోవాలి, వాళ్ళందరూ ఒపీనియన్లు తీసుకోవాలి. మనం ఇలా చేస్తే బాగుంటుందని ఒకప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తే, వాళ్ళు చెప్పింది మంచిదైతే అది మనం స్వీకరించాలి. లేదు లేదు, నేను తగ్గేదేలే, నేనేం చెప్తే అంత చేతయ్యా, ఎవరి మాట వినడు అని అనుకో. ఆ సినిమాలోనే బాగుండే డైలాగ్ ఈ జీవితంలో బాగు. ఒకప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు చేయాలి, వాళ్ళకి అర్థమైనా చెప్పాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాలి. అప్పుడు దాన్నే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటారు. లీడర్ అన్నవాడు ఏం చేయాలి, అందరినీ కలుపుకుడుకోవాలి. ఏయ్ నేను మోనార్క్ని, నేను ఎవరి మాట విన్ను అని అంటారా అనుకో. ఎస్ అందరూ కలిసి చేద్దాం, అటెన్షన్ అయిపోయిన తర్వాత ఎస్ ఐది డే మిస్టేక్, నేను తప్పు చేశాను, నేను పొరపాటు అయ్యాను. ఎస్ ఐది మిస్టేక్, మన తప్పుని మనం ఒప్పుకోవాలి. మన పొరపాటు జరిగింది అనుకో, ఏయ్ నేను చేయలేదు, నేను నాకు కాదు, నేను ఎక్కువగా చేయను, నేను బాగా చేస్తాను అని అంటామా మనం. మన తప్పుడు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ మాతృవందనం, ఈ మాతృవందనం ఇక్కడ ఇది ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ చదవాలి. ముందుగా సీరియల్స్ ఇస్తాము, సరేనా, సార్ చెప్తారు మీకు. చెప్పిన తర్వాత ఇందులో బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు కూడా ప్రాక్టీస్ చేయండి, ఆ బొమ్మలు అర్థం చేసుకోండి. ఇలాగే మాతృవందనం పుస్తకం, దీన్ని ప్రతిరోజు ఒక్కొక్క పాఠం ఇది ఆపేసేది.